ప్రగతి భవన్ ని నక్సలైట్లు డైనమైట్లతో పేల్చివేయాలి అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనడం వివాదాస్పదమైంది. ఆయన అనొచ్చాల డెమోక్రసీలో రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే నక్సలైట్లతో డైనమైట్లతో పేల్చేయండి అని ఆయన వాళ్ళకి పిలుపునిచ్చారా, లేకపోతే ఆ స్థాయిలో ఉద్రేకంగా మాట్లాడారా, ఏదైనా వాళ్ళు మాట్లాడొచ్చా లేదా అనేది ఒక పాయింట్. రెండవ పాయింట్, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి మాటల్ని ఎందుకు తప్పుపడుతున్నారు, ఆయన మీద డీజీపీ గారికి ఎందుకు ఫిర్యాదు చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ ఎందుకు పట్టుబడుతున్నారు అనేది రెండవ పాయింట్. ఈ రెండింటికంటే ఇంపార్టెంట్ పాయింట్, అసలు ముఖ్యమంత్రులు విలాసవంతమైన భవనాల్లో ఎందుకుంటున్నారు? ఉండొచ్చు వాళ్ళకి సొంత ఇళ్ళు ఉండొచ్చు, సొంతంగా బ్రహ్మాండమైన ప్యాలెస్లు ఉండొచ్చు, జయలలిత గారికి పోయస్ గార్డెన్స్ ఉన్నట్టు, కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ ఉన్నట్టు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఒకచోట, హైదరాబాద్లో లోటస్ పాండ్లో, ఇంకెక్కడో ఇంకెక్కడో చాలా ఉన్నాయంట నాకు తెలియదు, కానీ అంటే అట్లా ఉండొచ్చు, అది వాళ్ళ సొంత ఆస్తులు మనకు అనవసరం. కానీ సబ్జెక్టు కరెక్షన్ ఉంది, ఇట్స్ ఫ్యాక్ట్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ప్రజా సొమ్ము వినియోగించి, ప్రజల సొమ్ము వెచ్చించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద బిల్డింగులు లేదా మహల్స్ లాంటి ప్యాలెస్ లాంటివి నిర్మించిన దాఖలాలు లేవు. ఎవరింటి దగ్గర వాళ్లే ఉండేవారు, ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిది ఇక్కడే సందులో ఒక ఇల్లు ఉండేది, ఆ ఇంట్లో ఉండేవాడు. తర్వాత ఇప్పుడు కట్టుకుని సొంత, అది సొంత ఇల్లు, అది ఇక్కడ కూడా సొంత ఇల్లే. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు ఉండొచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు గారు చేసి ఉండొచ్చు, ఇంకో చాలామంది మహామహులు ఎందరో చేశారు, ఒకరింటి చెన్నారెడ్డి గారు. ఎవరికి ఈ ఆలోచన రాలేదు, మనకి ప్రజల సొమ్ము ఉంది, మనం మంచి బ్యాచ్ బ్రహ్మాండ క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు అని కట్టారు. రాజశేఖర రెడ్డి గారు రాగానే స్టార్ట్ అయింది, ఆ బేగంపేటలో కట్టారు. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు, ఆ తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అది క్యాంప్ ఆఫీస్ ముందు కదా, లేకపోతే చేసేవాళ్ళు కాదే, మనం ఉంది కాబట్టి ఎందుకు వాడుకోరు, బ్రహ్మాండం వాడుకుంటారు, హ్యాపీ వాడుకున్నారు. అది ఖాళీ చేయడా కూడా ఒప్పుకోలేదంట జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్న కట్టించాడు, మీడియా రాడా కానీ ముఖ్యమంత్రి మారిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఖాళీ చేయలేదంట జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ వెళ్ళారో మరి ఏమైనా తెలియదు, కానీ ఖాళీ చేశాడు మొత్తానికి. సో అలాగే కేసీఆర్ గారు రాగానే దాన్ని కాస్త రీమోడల్ చేసేసి ఇక బ్రహ్మాండంగా ప్రగతి భవనం కట్టి, ఏదో ఒక అది మరి ప్రగతి భవనం, ఇంద్రభవనం, ఏదైనా పేరు పెట్టుకోవచ్చులే, ప్రగతి భవనం పెట్టారు, బాగుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చూస్తున్నాం కదా, ఇప్పుడు వైజాగ్లో వైభోగాలు, వైజాగ్ వెళ్ళాలని ఎన్ని కలలు కంటున్నాడో, ఎన్ని ఊహల్లో తెలియాడుతున్నాడో. సో ఈ రెండు తప్ప దేశంలో ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా అంటే డౌటే. ఆ మధ్య మమతా బెనర్జీ గారిని కలవడానికి కేసీఆర్ గారు వెళ్తే మమతా బెనర్జీ గారు ఆఫీసులో కుర్చీలు చూస్తే చెక్క కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గరకు వచ్చి చూస్తే సోఫాలు, మరి చైనా నుంచి తెస్తారో అమెరికా నుంచి తెస్తారో కానీ కాస్ట్లీ సోఫాలు ఉంటాయి. ఎందుకు ఇంత లగ్జరియస్ క్యాంప్ ఆఫీసులు దేనికోసం అని అంటే సమాధానం దొరకదు, అది ఒక పార్శ్వం. అవసరమా అసలు? ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులు కొంతమంది ఉన్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కాంగ్రెస్లో కూడా చాలామంది ఉన్నారు. ఎవరికి ఇలా ఇంతటి రాజభోగాలు, ఇలాంటి ప్రసాదాలు, రాజప్రసాదాలు లాంటి భవనాలు ప్రజాధనంతో సొంతంగా ఉంటే పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకున్నాయి ఇవన్నీ అనేది, అది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి అనడానికి బేస్ ఏంటి అంటే, నువ్వు ప్రజాధనంతో కట్టిన అత్యంత పెద్దగా భారీ స్థాయిలో కట్టిన ప్రగతి భవనంలోకి ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలకు, సామాన్యులకు, లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి, పేదలకి, తమ గోడు వెళ్ళబోసుకోవాలనుకునే వాళ్ళకి ప్రవేశం లేనప్పుడు ఆ ప్రగతి భవనం ఉంటే ఏమి, కూలితే ఏమి అన్నాడు ఆయన. అది అంటూ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ దాన్ని నక్సలైట్లు డైనమైట్తో పేల్చేయాలి అని అన్నాడు. డెఫినెట్గా మరి ప్రజాస్వామ్యంలో డైనమైట్లతో పేల్చేయాలి, పైగా నక్సలైట్లు ఏమో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ మీద నిషేధం ఉంది, నక్సలైట్లు పేల్చేయాలి అనడం అయితే కొంత అభ్యంతరకరమే. కానీ అట్ ది సేమ్ టైం మరి ఇక్కడ జరుగుతున్నది కూడా అదే.
అయితే దానికి విజయం రేవంత్ రెడ్డి తీసుకొచ్చే లాజిక్ ఏంటంటే, నేను ఇదంటేనే నా మీద ఫిర్యాదు అంటున్నారు, నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు అందరు మాట్లాడారు కదా. మరి నక్సలైట్కు అనుకున్నట్లు వాళ్ళకి నచ్చని వాళ్ళని, లేకపోతే వీళ్ళు వాళ్ళకి వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాల్చి చంపేస్తారు కదా, అంటే అదే ఎజెండా వీళ్ళదా? మరి అది తప్పు కాదా అనేది ఆయన క్వశ్చన్. సో ఓవరాల్గా ఇది